మిత్రులారా, ఒక్క మాటలు చెప్పాలంటే గత 72 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉండేటటువంటి ఒక పేదలకు, ముఖ్యంగా పేదల్లో ఇక్కడ మన వాళ్ళు చాలా మంచి, ఇంకోటి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల వేదికని కూడా రాసి పెట్టారు. అది కూడా నాకు చాలా సంతోషం కలిగింది. అందులో చాలా బ్రాడ్ వ్యూ మనం తీసుకోవడం అటువంటిది చాలా అవసరం. ఈరోజు ఇవాళ ఒక 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోట్లాది మంది, ఇవాళ లక్షలాది మంది ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. దేశం లోపల అనేక పరిశ్రమలు మూతబడుతున్నాయి. దేశం యొక్క పరిస్థితి ఇవాళ ఎలా ఉంది మీ అందరికి కూడా తెలుసు. మన అనుభవం మనకేం చెప్తోంది, అనుభవంలో మనకేం చెప్తోంది, మన బిడ్డలు ఇవాళ చదువుకుండడానికి కానీ విద్యకు కానీ వైద్యానికి కానీ వసతులు లేనటువంటి పద్ధతిలో పలు ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇక ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్య గురించి వచ్చేసరికి, అంటే ఈ వేదిక ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతోటి, ఇక్కడ ఉన్న వీళ్ళందరితో కూడా ఒక నా మనవి ఉందనంటే, ఈ ఐక్యతను ఇంకా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నట్టు. ఒక మంచి సమాజం కోసం, ఒక నవ సమాజం కోసం, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, భూమి లేని వాళ్ళకు భూములు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మనకు ఒక ఆర్థికపరమైనటువంటి ఒక దోపిడీ లేనటువంటి ఒక సమాజం కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన బిడ్డలు బతకాలంటే, మన బిడ్డలకు ఉద్యోగం కావాలంటే, చదువు కావాలంటే, ఒక సరైనటువంటి ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ కావాలంటే, ఒక నూతన సమాజం కోసం ఈ ఐక్యత కొనసాగాలి. ఈ ఆర్టీసీ కోసమే కాదు, ఈ పెత్తందరుల రాజ్యాలను కూలదీయడం కోసం, పేద వాళ్ళ కోసం నిలబడేటటువంటి వాళ్ళు, సామాజిక న్యాయం కోరుకునేటటువంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసీ వీళ్ళందరూ కూడా కలిసి, ఇంకా అభివృద్ధికర భావాలు ఉన్న వాళ్ళందరితో కలిసి ఒక ఐక్యమత్యమైనటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసినప్పుడే మనకు, మనం అర్చిన దానికి అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ దొరల రాజ్యాలలో రాదని మటుకు నేను ఖచ్చితంగా చెప్తాను. దొరల రాజ్యాల లోపల జస్టిస్ అనేది జరగదు. అందరూ సరే, ఇక విషయానికి, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయానికి వస్తే, మొత్తం ఈ డిమాండ్స్ అన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది. 22 డిమాండ్లకు ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. 4 డిమాండ్లకు అయ్యే ఖర్చు కేవలం 47 కోట్లు. రోజువారీ ఆర్టీసీ ఆదాయం 12 కోట్లు ఉంటుంది. పండగలు వస్తే 16 కోట్లు, 18 కోట్లు వస్తాయి. అంటే 3-4 రోజుల ఆర్టీసీ ఆదాయం చేత వాళ్ళ డిమాండ్స్ మొత్తం పూర్తి చేయొచ్చు. కేవలం 4 రోజుల ఆదాయం చేత. ఎవడన్నా బుద్ధి ఉన్నటువంటి మేనేజ్మెంట్ చేసేవాడు, వాళ్ళు 4 రోజుల ఆదాయంతో వచ్చేటువంటి ఖర్చుతోటి 40 రోజులు సమ్మె చేయిస్తాడు ఎక్కడన్నా దాని లోపల. ఎవరు బాధ్యులు? సమ్మె వలు 5వ తారీఖు మొదలుపెట్టినా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి 1-2 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. మా హనుమంతు వాళ్ళైతే 31 కదండి, 31 ఎప్పుడు, 31 ఆగస్టుకు వీళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. మరి నోటీసులో అంటే నేను ఒకటే రెండే విషయాలు ప్రస్తావిస్తాను. చట్టం ఒకటి ఉంది, ముఖ్యమంత్రి గారు అధికారులు చట్టాన్ని గౌరవించాలా. ఏం చట్టం చెప్తోంది? స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత 5 రోజులలో కన్సిలియేషన్కి పంపాలని చట్టం చెప్తుంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్ 22(6). ఫస్ట్ ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించింది. రెండవది, స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత కన్సిలియేషన్ మీటింగ్ జరిగేటప్పుడు ఎలాంటి బెదిరింపులు కానీ చేయడానికి వీల్లేదు, అది చట్టం చెప్తుంది. కన్సిలియేషన్ మీటింగ్ జరిగే టైంలో ఒక్క క్యాజువల్ డ్రైవర్ని కానీ, ఒక్క క్యాజువల్ కండక్టర్ని కానీ అపాయింట్మెంట్ చేయడానికి వీల్లేదని అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ చెప్తుంది. ఇవాళ కేసీఆర్ గారు పుస్తకం తీసుకొని చూడొచ్చు, ఆయనకు న్యాయ సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా పుస్తకం తీసుకొని చూడొచ్చు. ఏ న్యాయశాస్త్రం చదువుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా దాన్ని స్పష్టంగా చెప్పచ్చు. మరి నువ్వు క్యాజువల్ డ్రైవర్ని పెట్టుకోవద్దు, క్యాజువల్ కండక్టర్ని పెట్టుకోవద్దు, ఎట్లా పెట్టుకున్నావు, అది చట్టానికి విరుద్ధం. రెండవది ఏంటిది, కన్సిలియేషన్ ఆఫీసర్ను పెట్టిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ వేయకూడదు. ఏది చర్చించినా లేబర్ కమిషనర్ ద్వారా చర్చించాలా, అది చట్టం చెప్తున్నది. ఇవాళ ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ వేశాడు, అది చట్ట విరుద్ధం.
చట్టవిరుద్ధం ఏంటిది? ఇందులో ఆర్టీసీని ఒక ప్రైవేటీకరణ చేయాలా, ప్రైవేట్ రూట్లకు ఇవ్వాలా అని ఓపెన్ గా నువ్వు డిక్లేర్ చేస్తా ఉన్నావు. ఇంకో చట్ట ఉల్లంఘన ఏంటంటే, ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది 1926లో వచ్చింది. 1926 యాక్ట్ ప్రకారంగా ప్రతి ఇరవై అంటే బ్రిటిష్ వాళ్ళ జమానాలో 1926లో వచ్చింది. 1926 చట్ట ప్రకారంగా కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు ఉన్నది. యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అందులో సభ్యులు కావచ్చు, ఆ మీటింగ్లలో హాజరు కావచ్చు, యూనియన్ పిలిపిస్తే సమ్మెలో పాల్గొనవచ్చు. ఇవన్నీ చట్టం చెప్తోంది. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు మేము సంఘంలో చేరమని రాసి ఇవ్వాలా, మాకు ఏ యూనియన్లో చేరమని రాసి ఇవ్వాలా అంటే చట్టం తెలిసినటువంటి మనిషి మాట్లాడకూడదు ఈ విషయం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చట్టానికి వ్యతిరేకంగా చట్టానికి భిన్నంగా మాట్లాడవద్దు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ను ఆయన పట్టించుకుంటలేడు, మనకు ట్రేడ్ యూనియన్ యాక్ట్ను పట్టించుకోవడం లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి చెప్తా ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేసినా మనం పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినప్పుడు కాన్స్టిట్యూషన్ లోపల ఎంతో తెలివిగా ఆయన మూడు విభాగాలు ఏర్పాటు చేసినారు. శాసన విభాగం, లెజిస్లేచర్, కార్యనిర్వాహక విభాగం ఎగ్జిక్యూటివ్, మూడవది న్యాయ విభాగం జుడిషరీ. శాసన విభాగం చట్టాలు చేయాలా, కార్యనిర్వాహక విభాగం ఎగ్జిక్యూటివ్ దాన్ని అమలు చేయాలా, అంటే కలెక్టరు, ఎస్పీ, జిఏడి, చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుపెట్టుకుంటే అటెండర్ వరకు దాన్ని అమలు చేయాలా. చట్టాలు చేసేది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ. ఇక్కడ ఇక్కడ రాష్ట్రానికి వస్తే శాసనసభ, శాసనమండలి అంటే శాసనసభనే చేస్తుంది మెయిన్గా. ఇది వీళ్ళు చేసిన దాని ప్రకారమే ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్గా పరిపాలన చేయాలా. వీళ్ళు తప్పు చేస్తే ఎవరు చెప్పాల్సింది? రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎవరు చెప్పాలా? ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఎవరు చెప్పాలా? ఎవరు తన అధికారాన్ని ఎక్సీడ్ కాకుండా ఉండాలనే కోర్టులు ఉన్నాయి. కోర్టు ఎందుకున్నదంటే, ఎలక్షన్లలో ఇందిరాగాంధీ కూడా ఒకప్పుడు ఎలక్షన్ల లోపల అవినీతి చేస్తే ఇందిరాగాంధీ ఎన్నికని కోర్టు కొట్టేసింది. కోర్టులు ఎందుకున్నాయి? ఒక జీవో తీసి, ఒక తప్పుడు జీవో తీస్తే ఆ తప్పుడు జీవోని కొట్టేసి అధికారం కోర్టుకున్నది. ఇవాళ ఆర్టీసీ విభజన కాకుండానే, అంటే తెలంగాణ ఉన్నప్పుడు ఏపీ ఆర్టీసీ చట్టం ప్రకారమే నడుస్తుంది ఇప్పటికి కూడా. అది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్టీసీని చట్టబద్ధంగా విభజించలేదు. ఇంకా మరి చట్టబద్ధంగా విభజించినప్పుడు కేంద్రానికి కూడా ఇందులో 30% వాటా ఉందని చెప్తున్నారు. ఒక్క ప్రభుత్వం దీన్ని మొత్తం మార్చడానికి హక్కు లేదు. స్ట్రైక్ పెండింగ్ ఉన్నప్పుడు, కన్సిలియేషన్ పెండింగ్లో ఉన్నప్పుడు చట్టం ఏమని చెప్తుందంటే, ఏవైతే అఫీషియల్ పొజిషన్స్ ఉన్నాయో అంటే ఉద్యోగులు ఉన్నటువంటి ఒక వారి యొక్క పరిస్థితులను మార్చే అధికారం ఎవరికి లేదు. అలాంటప్పుడు ఇంత పెద్ద డిసిషన్ కన్సిలియేషన్ పెండింగ్లో ఉన్నప్పుడు, కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి లేదో చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తున్నది. ఇవాళ రాజ్యాంగం ఒకటి నిమిషం అండి, రాజ్యాంగం ఇంకో విషయం ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 19 ఉంది భారత రాజ్యాంగం. దయచేసి ఒక్కటి నిమిషం, ఒక్కటి నిమిషం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 19 మనకి ఇచ్చాడు. ఆర్టికల్ 19 ప్రకారంగా సభ పెట్టుకునే హక్కు మనకున్నది, సమావేశం పెట్టుకునే హక్కు మనకున్నది, శాంతియుతంగా ప్రదర్శన చేసుకునే హక్కు ఉన్నది. శాంతియుత ప్రదర్శన చేస్తామంటే పర్మిషన్ ఇయ్యవు, మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇయ్యవు, ట్యాంక్ బండి మీద ప్రదర్శన చేస్తామంటే పర్మిషన్ ఇయ్యవు. ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం, ఇవ్వకపోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి నిన్న మేము గవర్నర్ గారికి ఏమని రిక్వెస్ట్ చేసినామంటే, ఇవన్నీ చూపించుకుంటూ ఎక్కడెక్కడ చట్టాన్ని ఉల్లంఘించినాడో ముఖ్యమంత్రి చెప్పుకుంటూ, మీ ముఖ్యమంత్రి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు కాబట్టి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు కాబట్టి, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు కాబట్టి, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏతుందో ఇవాళ రాష్ట్రపతి పాలన కూడా రికమెండ్ చేయాలని చెప్పేసి మనం చెప్పడం జరిగిందన్న. సో మిత్రులారా, మనకు ఈ సమావేశంలో ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ఇవన్నీ విషయాలు కూడా మన దృష్టిలో పెట్టుకొని మొదటి మాదిక గారు వచ్చారు, హలో, వారికి స్వాగతం అని చెప్తూనే, సో సోదరులారా, ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కష్టం చేసేటటువంటి వారు, వాళ్ళ కష్టం వల్ల బస్సులు నడుస్తున్నాయి. ఇవాళ వాళ్ళ కష్టం వల్ల మనకు ఏదో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు కూడా రవాణా సౌకర్యం ఏర్పడింది. ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి సంస్థ. ప్రైవేటీకరణ చేస్తే బస్ పాస్లు ఉండవు, కన్సెషన్ ఉండదు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండవు,
ఇవాళ పూర్తి దోపిడీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కే మాట చెప్తున్నా, ఇవాళ ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఖర్చు ఎట్లా ఉంటుందో, అదే అపోలోలో కానీ యశోధర కానీ తీసుకుంటే ఎట్లా ఉంటుందో, ప్రైవేటీకరణ జరిగితే ప్రజల యొక్క దోపిడీ ఆ విధంగా జరుగుతుంది, ప్రజల యొక్క జేబులు దోచుకునే పరిస్థితి అట్లా ఉంటుంది. కాబట్టి ప్రైవేటీకరణ అందరం వ్యతిరేకం చేస్తూనే ఇవాళ ముఖ్యమంత్రి గారికి కూడా మనందరం ఒక విజ్ఞప్తి ఇవ్వాలా, మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్చలు జరిపి సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేయాలా. ఏవైతే ఆత్మహత్య చేసుకునే కుటుంబాలు ఉన్నాయో, చనిపోయిన కుటుంబాలలో ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, ప్రతి కుటుంబానికి కనీసం ఒక 50 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలని మనం డిమాండ్ చేయాలా. సమస్యను వీలంత తొందరగా మీరు పరిష్కారం చేసి ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యను వీలంత తొందరగా పరిష్కారం చేసి ప్రజలందరూ కూడా సౌకర్యాలు కలిగించాలని చెప్పి చెప్తూ ఇవాళ మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కరీంనగర్లో మాకు 3 గంటల వరకు ఒక రైతుల మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ 3 గంటలకు అయిపోతుంది కాబట్టి మేము వెళ్ళడానికి కూడా కోరుతున్నాం ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.